కథ పేరు మంచు కురిసే వేళలో. సమయం మంచు కురిసే వేళలో. తొలి పరిచయం మంచు కురిసే వేళలో. కథ కాని కథ. ఈ కథలో తన పాత్ర అద్వితీయమైనది. కథలా మొదలైన నా జీవితంలో కలలా జరిగిన సంఘటన ఇది. కావ్య కావ్యమే కావ్యరూపం దాల్చి ఎదురొచ్చిన క్షణం అది. మాటలకు మాటలే కరువైన సమయం అది. వాక్యాలు సైతం అక్షరాలు వెతుక్కున్న రోజది. ఎప్పుడూ అనుకోలేదు ప్రకృతి కూడా ఇంత అందంగా ఉంటుందని. ఎప్పుడూ అనుకోలేదు చూడగానే ఇష్టం మొదలవుతుందని. ఎప్పుడూ అనుకోలేదు నన్ను నేను మర్చిపోయే క్షణం ఒకటి వస్తుందని. ఎప్పుడూ అనుకోలేదు తొలిచూపులనే ప్రేమలో పడతానని. ఇప్పుడు అనుకుంటున్నాను. షీ ఈజ్ మైన్. ఎన్నో రాత్రులు నీకై అద్దంలో నేను నీలా కాసం లాగా నా లోకంలో నువ్వు చిరునవ్వేలో చిగురించేనే చిలిపిగా నేడే ఇది వరకిప్పుడు చూడని నన్నే చూపించాలే. ప్రపంచంలో ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు కదా, నేనే ఎందుకు? అదే నాకు అర్థం కావడం లేదు కావ్య. ప్రపంచంలో ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు కదా, నువ్వే ఎందుకు? తెలివిగా మాట్లాడుతున్నా అనుకుంటున్నావా? తెలియక మాట్లాడుతున్నా. ఈ రోజుల్లో అందమైన అమ్మాయిలు చాలామంది ఉంటారు కావ్య, కానీ వాళ్ళలో నా మనసుకు నచ్చింది ఒక్కళ్ళే ఉంటారు కదా. ఆ ఒక్కరి కోసం చాలా రోజులు ఎదురు చూశాను, కానీ ఎక్కడా కనబడలేదు. ఇక కనబడరా అని బాధపడ్డాను, ఎదురవ్వరా అని నిరుత్సాహపడ్డాను. నా లైఫ్ ఇంతేనా అని భయపడ్డాను. అప్పుడే నువ్వు కనిపించావు. ఈ వర్షపు చినుకుల నుండి జారిపడ్డ ముత్యంలా, ఇన్ని రోజులు నేను ఎదురు చూసిన దేవతలా, నిన్ను చూసిన ఆ క్షణం నన్ను నేను మర్చిపోయాను. ఆ మరుపు లైఫ్ లాంగ్ నాకు కావాలనిపించింది. అందుకే ఎలా అయినా నిన్ను ప్రేమించాలని డిసైడ్ అయ్యాను. ప్రేమించాను. ఇన్ఫ్యాక్ట్ నాకు నేను ప్రేమించడం మాత్రమే తెలుస్తోంది కావ్య.
ఆ ప్రేమను ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో అర్థం కావడం లేదు. అందుకే ఈ ఫాలో అవడాలు, ఫీల్ అవడాలు, ఎక్సెట్రా ఎక్సెట్రా. నాకు హెల్ప్ చేస్తావా? నేను ఇంప్రెస్ చేయాలంటే ఏం చేయాలో చెప్తావా? కన్ఫ్యూజన్ లేకుండా కొంచెం క్లారిటీగా ట్రై చేస్తాను. కొత్తగా ఉంది. ఏంటి కొత్తగా ఉంది? ఒక అబ్బాయి నన్ను ఫాలో అవ్వడం, ప్రేమిస్తున్నా అని చెప్పడం, అన్నిటికన్నా ముఖ్యంగా నేనేం చేస్తే ఇంప్రెస్ అవుతానో నన్ను అడగడం నిజంగా కొత్తగా ఉంది. ఐఎమ్ ఇంప్రెస్డ్. అవునా? నిజంగా? ప్రేమించుకుందామా? ఆకాశం హత్తులు దాటి నా కోసం ముందుకు నడిచి నిన్నే నా వైపుకి రాగి ఉక్కిరి వెక్కిరి చేస్తున్నావే. ఊహల్లో తేలేస్తున్నా ఊపిరి నువ్వే అంటున్నా, నేనెరుగని ఊహల్లో నా గూడే కడుతూ నడిచేస్తున్నా. కథ బాగుంది. థ్యాంక్స్. నాకెందుకు ఇచ్చావు? మీ కథలంటే ఇష్టమని. ఇంతకీ ఎందుకు వచ్చావు? ఇప్పటిదాకా మీరు చదివిన ఈ కథ గురించి చెప్పడానికి. ఈ కథలో అమ్మాయి పేరు కావ్య, అబ్బాయి పేరు కళ్యాణ్ సార్. కావ్య మీ చెల్లెలే. అర్థమైంది. నువ్వు నా చెల్లెని ప్రేమించి నన్ను కన్విన్స్ చేయడానికి వచ్చావు. నా కథలంటే ఇష్టం కాబట్టి నీ కథని ఓ కథలా చెప్పు. అంటే థియరటికల్ నరేషన్ కంటే విజువల్ నరేషన్ బెటర్ అని? నువ్వెలా చెప్పినా సరే ఈ పెళ్ళికి నేను ఒప్పుకోను. ఎందుకంటే నువ్వు రాసిన ఈ కథలో నువ్వు నా చెల్లిని ఎలా ప్రేమిస్తున్నావో, నా చెల్లి నిన్ను ఎలా ప్రేమిస్తుందో,
నీ పాయింట్ ఆఫ్ నుండి మాత్రమే ఉంది. అంటే నా చెల్లి నిన్ను ఎలా ప్రేమిస్తుందో, అసలు ప్రేమిస్తుందో లేదో ఒరిజినల్ వెర్షన్ తెలియదు కదా. మీ చెల్లి ముందే చెప్పింది సార్ మీరు చాలా తెలివైన వారని. కరెక్ట్గానే చెప్పింది. మీరు అడిగిన ఈ క్వశ్చన్కి నా దగ్గర అద్దరిపోయే ఆన్సర్ ఉంది. ఈ బుక్ రాసింది మీ చెల్లె. కాకపోతే మీతో నేనే మాట్లాడాలి కాబట్టి, మా ప్రేమ మీకు అర్థమవ్వాలి కాబట్టి నా పాయింట్ ఆఫ్ వ్యూలో రాసింది. సార్ మీరు చూసిన కథా నిజమే, అందులో ఉన్న మేము నిజమే, పంచభూతాల సాక్షిగా మా ప్రేమ నిజమే. ఒకసారి ఆలోచించండి. మొత్తానికి కష్టంగా అవుతుందనుకున్న పని ఇష్టంగా అయింది. నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే మా అన్నయ్య మా ప్రేమను ఒప్పుకున్నాడు. ఫీలింగ్ చాలా బాగుంది. నన్ను ఒక అబ్బాయి ప్రేమించడం, నేను కూడా ప్రేమించేలా చేసుకోవడం, నన్ను ఎప్పుడూ ప్రేమించే మా అన్నయ్య మా ప్రేమను ఒప్పుకోవడం చాలా బాగుంది. ఒక పుస్తకం, రెండు జీవితాలు, మూడు ముళ్ళు, నాలుగు అక్షంతులు, పంచభూతాలు, ఆరు మాసాలు, ఏడడుగులు. నా జీవితం మొదలైంది. పెళ్లికి ముందు ప్రేమ ఎప్పుడూ గొప్పగానే ఉంటుంది. ఇది నా కథలోని మొదటి అధ్యాయం మాత్రమే. కలుద్దాం.